సినిమా ఫీల్డ్కి రావడం చాలా అదృష్టం. నేను ఎంతో అదృష్టవంతునిగా ఫీల్ అవుతుంటాను. ఈ స్టేజ్ మీద మాట్లాడటం కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతాను. దానికి కావాల్సిన ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఇస్తుంటారు ఒక్కొక్కరు మహానుభావులు. జనరల్గా ఏంటంటే ఒక సినిమా వైపు ఆకర్షితులైన వెంటనే ఎలాంటి సినిమాలు తీయాలనేది అంతకుముందు తీసిన సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకుని డైరెక్టర్లు అవుతుంటారు చాలామంది. ఎందుకంటే నా ఫ్యూచరు, నా సేఫ్టీ, నా యొక్క ఆలోచన అంతా బాగుండాలి, జరుగుతున్న వాతావరణంలో సినిమా తీద్దామని. కానీ ఈ పాయింట్ నుంచి ఫుల్ రివర్స్ పాయింట్ అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్కి టర్న్ తీసుకుని ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం తీయటం అనే దానికి కావాల్సిన దమ్ము, ధైర్యం, హీరోయిజం రామ్ గోపాల్ వర్మ గారిలో ఉన్నాయి. సార్ రాము గారు, మీరు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ బాగా రేరండి ట్రెండ్ సెట్టర్ అనే పదం, లాస్ట్ ట్రెండ్ సెట్టర్ లాంటి దర్శకుడు మీరేనండి. దానికి మేము కళ్ళతో చూసాం, మీ దగ్గర పనిచేసాం. గోవిందగొండ సినిమాకి నేను ఆయన దగ్గర పనిచేశాను. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఆయన గట్టిగా నిబంధనలు పెట్టుకుంటారు. గోవిందగొండ అప్పుడు కూడా ఇది లాస్ట్ ఫిలిం, ఇంకా తెలుగులో నేను చేయనన్నారు. నిబంధనలు పెట్టుకునే వాళ్ళు దాన్ని బ్రేక్ చేయగలిగిన బలం కూడా ఉంటుంది. నిబంధనలు పెట్టుకుంటాక బలం కావాలి, వాటిని బ్రేక్ చేయటం కూడా బలం కావాలి. రెండు బలాలు రాముగారి దగ్గర ఉన్నాయి. సో రాముగారు డెఫినెట్గా వచ్చి మళ్ళీ అద్భుతమైన తెలుగు సినిమాలు తీస్తారు. మనం కంగారు పడాల్సిన పని లేదు. ఏ లాంగ్వేజ్లో తీసినా తెలుగులో డబ్ చేస్తే బ్రహ్మాండంగా చూస్తే ఆడియన్స్ కూడా ఉన్నారు. అదేం పర్లేదు మనకి. వంగవీటి చిత్రం గురించి మాట్లాడాలంటే, మేము చిన్నప్పుడు హైదరాబాద్లో మత కలహాలు జరుగుతున్నాయని పేపర్లో చూసేవాళ్ళం. అలాగే రాయలసీమలో ఫ్యాక్షన్ జరుగుతుందని పేపర్లో చూసేవాళ్ళం. కానీ నేను పుట్టింది పెరిగింది గుడివాడ, కానీ కోస్తా ఆంధ్రాయే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక న్యూస్ అనేది మోస్ట్ అవేర్ న్యూస్ అయిపోయేది. అదేంటంటే బెజవాడలో గొడవలు జరుగుతున్నాయి, పొడుచుకుంటున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు అనేది. ఆ గొడవలు జరుగుతున్న టైంలో వింటాకే మాకే ఒక రకమైన భయాందోళనలు, లేకపోతే ఒక రకమైన ఇది ఒక ఉద్వేగంలాగా ఉన్న టైంలో ఆ గొడవల మధ్యన ఉంటూ దాన్ని కథాంశంగా ఎన్నుకుని రామగారు తీయటం అనేది ఒక పెద్ద విషయం. పైగా ఇలాంటి సినిమాలు తీయటం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చాలా ఇంటర్వ్యూలు ఆయన చెప్తుంటాడు నేను ఎవరికి భయపడనని. ఎందుకు భయపడరంటే కథలో ఏ పరిస్థితుల వలన ఆ క్యారెక్టర్లు అలా బిహేవ్ చేసినాయి, ఎవరు ఎవరిని ఎందుకు చంపుకుంటున్నారనేది క్లియర్గా క్యాలిక్యులేటెడ్గాను ఆ కథలో పరిస్థితులు హీరోలు అయిని, పరిస్థితులు విలన్స్ అయిని అని చెప్పటం అనేది రాముగారికి ఉన్న ఒక లక్షణం. అట్ ది సేమ్ టైం ఆ గ్యాంగ్స్టర్స్లో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ వాటిని బేస్ చేసుకుని అద్భుతంగా తీస్తారు. అలాంటి సినిమాలు చాలా చూసాం. ఇందులో కూడా ఏం సందేహించాలని పని లేదు. వంగవీటి వర్గం, లేకపోతే రాధాగారు, రంగగారు ఫ్యాన్స్ కానీ, లేకపోతే నెహ్రూ గారు, గాంధీ గారు, మురళీ గారు ఫ్యాన్స్ కానీ, లేకపోతే శిరీష్ రాజు గారు ఫ్యాన్స్ కానీ, ఎవరు ఏమి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అందరికీ ఇష్టపడే విధంగాను పరిస్థితులు అనే ప్రభావం మీద మనుషులు కొట్టుకుంటున్నారని క్లియర్గా చూపించగల సత్తాను, అంత తెలివితేటలు, అంత క్యాలిబర్, అంత దమ్మున దర్శకులు రాముగారు. రాముగారు ఐ విష్ యూ గుడ్ లక్ సార్. ఎక్సలెంట్గా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా సినిమా మేము కోరుకుంటున్నాం. సార్ నాకు టెరిఫైడ్ ఫీలింగ్ అనమాట. అప్పుడు నేను ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ స్టాండర్డ్, నాకు రఫ్గా గుర్తుంది. సో మేము ఇంటికి వెనకాల నుంచి బాత్రూమ్ నుంచి ఆ కృష్ణలంకలు ఏంటంటే ఒక్కొక్క ఇల్లు అటాచ్డ్గా ఉంటాయి. సో దూకేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత చాలామంది డబ్బులు ఎక్కడెక్కడ దాచుకున్నారు అని చెప్పి చూపిస్తున్నారు. అప్పట్లో నేను చిన్నప్పుడు అనుకున్నాను.